జిల్లా అనంతశకరం మండలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ సాంభవి గ్యాస్ ఏజెన్సీలో డిఎస్పో బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్కు అదనంగా 20 రూపాయలు వసూలు చేస్తున్నారని, డోర్ డెలివరీ చేయడం లేదంటూ గ్రామ సమీపంలో గోడౌన్ ఏర్పాటు చేసి గ్యాస్ లోడ్తో వచ్చే భారీ వాహనాలను గ్రామం నుంచి నడుపుతున్న క్రమంలో ప్రమాదం పొంచి ఉందంటూ, ఎక్కడ పడితే అక్కడ అక్రమ డంపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో డిఎస్పో బాలకృష్ణ రికార్డులు పరిశీలించగా అవకతవకలు ఉన్నాయంటూ జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిఎస్పో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు డిని పరిశీలించగా 200 సిలిండర్లు డంపింగ్ చేసి ఉన్నట్లుగా, 100 కేజీల కంటే ఎక్కువ డంపింగ్ చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. ఇలానే కొనసాగితే లైసెన్స్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని, తగిన చర్యలు తీసుకుంటామని గ్యాస్ డీలర్ను డిఎస్పో హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆయన వెంట ఏఎస్పో పుల్లయ్య, డిటి శివకృష్ణ, ఆర్ఐ జహీర్లు ఉన్నారు. పంచాయతీ ఏమి ఇచ్చారు అనేది మీరు వెరిఫై చేసి ఆ దృష్టాంత నుంచి మీరు రికార్డ్ పరంగా ఏంటంటే లైసెన్స్ చక్రం ఇది ఒక్కరోజు కాదు సార్, డైలీ జరిగేది సార్, డైలీ జరిగేది ఇది. అతను అడిగితేనేమో అతనేమో కైకాండి చూస్తారు. నాకు అయినా వద్దు, నేను ఆల్రెడీ నేను చేయవలసిన ఎక్స్పైరీ చేస్తాను. నేను చెప్పిందే కాదు, వాళ్ళు చెప్పిందే కాదు, మా విఆర్ఓ గారు యారే గారు చేస్తారు. దాని మీద రిపోర్ట్ తీసుకుంటాను. రిపోర్ట్ తీసుకుని మీరు ఒకసారి ఇదే కంటిన్యూ చేస్తున్నారు. మీ డిపో మనకి మీ యొక్క ఏజెన్సీ అనేది ప్రశ్నార్థకం, త్వరగా చూసుకోండి. డోర్ డెలివరీ గురించి కూడా నేను ఇప్పుడు అదే దీని మీద మీకు ఈ రిపోర్ట్లు అన్నీ కూడా మేము డీటెయిల్గా జాయింట్ కలెక్టర్ గారికి లైసెన్సింగ్ అథారిటీకి నేను రిపోర్ట్ ఇస్తాను.
సరే సార్ మీరు అక్కడ చెప్పారు కదా సార్ గోడౌన్ కి ఇంటి దగ్గర ఉన్న టాలీ చేసి బయట ఉండేటి నా వల్ల కాదని చెప్పి ఇప్పుడు ఇక్కడ 30 సిలిండర్ డై పెట్టాల్సిన అవసరం ఏమ సార్ ఇక్కడ పెట్టారు కదా 30 టోటల్ సిలిండర్ పెట్టాలి నా ఉంది చెరి తీసుకుంటా దీని మీద అన్ని కూడా రిపోర్ట్లు అన్ని కూడా ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటారు అని డీటెయల్ గా రాశాము ఈ రిపోర్ట్ అంతా సరే సార్ మీరు అక్కడ చెప్పారు కదా సార్ గోడౌన్ కి ఇంటి దగ్గర ఉన్న టాలీ చేసి బయట ఉండేటి నా వల్ల కాదని చెప్పి ఇప్పుడు ఇక్కడ 30 సిలిండర్ డై పెట్టాల్సిన అవసరం ఏమ సార్ ఇక్కడ పెట్టారు కదా 30 38 సరే సార్ మీరు అక్కడ చెప్పారు కదా సార్ గోడౌన్ కి ఇంటి దగ్గర ఉన్న టాలీ చేసి బయట ఉండేటి నా వల్ల కాదని చెప్పి ఇప్పుడు ఇక్కడ 30 సిలిండర్ డై పెట్టాల్సిన అవసరం ఏమ సార్ ఇక్కడ పెట్టారు కదా 30 38 సిలిండర్ పెట్టారు కదా నా ఉంది చర్య తీసుకుంటున్నా సార్ అన్ని కూడా మొత్తం ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో పెట్టారు అనేది డీటెయిల్ గా రాసాము ఈ రిపోర్ట్ అంతా కూడా జాయింట్ కలెక్టర్ గారికి ఇస్తాము దాని మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మేము డోర్ డెలివరీ గురించి కూడా నేను ఇప్పుడు అదే దీని మీద ఈ రిపోర్ట్లు అన్ని కూడా మేము డీటెయిల్ గా జాయింట్ కలెక్టర్ గారికి లైసెన్స్ దాటికి నేను రిపోర్ట్ ఇస్తాను సరే సార్ మీరు అక్కడ చెప్పారు కదా సార్ గోడౌన్ కి ఇంటి దగ్గర ఉన్న టాలీ చేసి బయట ఉండేటి నా వల్ల కాదని చెప్పి ఇప్పుడు ఇక్కడ 30 సిలిండర్ డై పెట్టాల్సిన అవసరం ఏమ సార్ ఇక్కడ పెట్టారు కదా 30 38 సిలిండర్ పెట్టారు కదా నేను చెప్పేది అక్కడ చెప్పారు కదా సార్ గోడౌన్ కి ఇంటి దగ్గర ఉన్న టాలీ చేసి బయట ఉండేటి నా వల్ల కాదని చెప్పి ఇప్పుడు ఇక్కడ 30 సిలిండర్ డై పెట్టాల్సిన అవసరం ఏమ సార్ ఇక్కడ పెట్టారు కదా 30 38 సిలిండర్ పెట్టారు కదా నేను చెప్పేది తీసుకుంటున్నాను సార్ అది అన్ని కూడా మొత్తం ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో పెట్టారు అనేది డీటెయిల్ గా రాసాము ఈ రిపోర్ట్ అంతా కూడా జాయింట్ కలెక్టర్ గారికి ఇస్తాము దాని మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మేము చేస్తాం.